వరల్డ్ కప్ ముందు నుంచే అనేక రకాల థీరీలు నడుస్తున్నాయి. ఏ జట్టుకు అనుకూలంగా వారి ఫ్యాన్స్ అనేక సెంటిమెంట్స్ థీరీలు ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు మన ఎంఎస్ ధోని చెప్పిన ఓరియో థీరీలా. సరే, ఇప్పుడు అన్ని జట్లకు యూనివర్సల్ గా అప్లై అయిన ఓ సెంటిమెంట్ గురించి చెప్పుకుందాం. గత 4 టోర్నీల్లోనూ ఇదే ట్రెండ్ నడిచింది. అదేంటంటే, ఏ జట్టు ఆటగాడైతే వరల్డ్ కప్ లో మొదటి సెంచరీ కొడతాడో ఆ జట్టే ఫైనల్ గా ఛాంపియన్ గా నిలుస్తుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. వివరంగా చెప్పుకుందామా? 2007 వరల్డ్ కప్. ఆ టోర్నీలో మొదటి సెంచరీ స్కోర్ చేసిన బ్యాటర్ రిక్కీ పాంటింగ్. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 113 స్కోర్ చేశాడు. 2007 కప్ గెలుచుకుంది ఆస్ట్రేలియానే. 2011 వరల్డ్ కప్లో మొట్టమొదటిగా సెంచరీ చేసిన బ్యాటర్ మన డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్పై 175 స్కోర్ చేశాడు. కట్ చేస్తే ఆ టోర్నీ ఛాంపియన్స్ మనమే. 2015లో మొదటి సెంచరీ స్కోర్ చేసింది ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఆరన్ ఫించ్. ఇంగ్లాండ్ మీద 135 స్కోర్ చేశాడు. చివరకు కంగారూలే ఛాంపియన్గా నిలిచారు. ఇక చివరగా 2019 టోర్నీలో మొదటి సెంచరీ చేసింది ఇంగ్లాండ్ మోడర్న్ డే గ్రేట్ జో రూట్. పాకిస్తాన్ మీద 107 స్కోర్ చేశాడు. చివరకు ఫైనల్ గెలిచింది కూడా ఇంగ్లాండ్ జట్టే. సో ఈసారి టోర్నీలో ఎవరు మొట్టమొదటి సెంచరీ చేస్తారో అతని జట్టే ఛాంపియన్ అయితే వరుసగా 5వ టోర్నీలో ఈ ట్రెండ్ కొనసాగినట్టు అవుతుంది.